जलील पाशा शिवाजी नगर चाल गोप विषय रूपये मरी वरुण तरह इन पूजा कार्यक्रम निर्वहिस्ट तरह पातो देवालय अर्थम नागालय आंजनेय स्वामी नागालय आंजनेय स्वामी अब అంటే అప్పుడు పెద్దగా ఊరికి దూరంగా దేవాలయాన్ని నెలకొడతారు కాబట్టి ఈ ప్రాంతంలో ఏమీ లేకపోయి ఉంటది మరి ఈ ప్రాంతంలో నెలకొల్పబడినటువంటి ఈ దేవుణ్ణి నాగా ఆంజనేయ స్వామి అనడం జరిగిందేమో మరి ఎండో వెంటులో అట్లే ఉంది నాగారం ఆంజనేయ స్వామి అని మరి అంత పురాతనమైన దేవుడు ఇక్కడికి దేవుని మీద ప్రేమతో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి మరి అతి పవర్ఫుల్ దేవుడైనటువంటి ఆంజనేయ స్వామి మీ అందరికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ఆ దేవుడు ప్రసాదించాలని మీ అందరి తరపున నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఇది త్వరగా కంప్లీట్ చేయాలి. అంతకుముందు ఉన్నటువంటి పాత భవనాలు అన్ని ఉడుస్తుంటే ఎవరెట్టుకున్నారో వాళ్ళు అర్థ కష్టాలు పడుతున్నటువంటి సందర్భాన్ని సార్ గమనించి ఒక 59 లక్షల రూపాయలు ఈ షాపింగ్ కొరకు పెట్టడం జరిగింది. పెట్టడమే కాకుండా అతి తొందరగా పూర్తి చేయాలన్న తపనతో మరి ఇవి పూర్తి చేయడము తద్వారా ఈరోజు ప్రారంభించుకోవడము మరి వారికి మన గౌరవ సంస్థ సభ్యులకు రాయికల్ మున్సిపల్ పక్షాన రాయికల్ ప్రజల పక్షాన సార్ మీకు మా ఆర్థిక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. నాకు తెలుసుండే మీ అందరికి తెలుసు నగరం నడిపడుతున్న ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కొంగు బంగారం అనేటువంటి మన ఆంజనేయ స్వామికి ఆదాయం ఇక్కడ లేకుండే నిజంగా కూడా గౌరవ పెద్దలు మనకు ఇచ్చినటువంటి దీన్ని తప్పకుండా కూడా మేము సద్వినియోగం చేసుకుంటాం సార్. దీనికి చాలా కాంపిటీషన్ ఉంది. ఇప్పుడే మన గౌరవ పెద్దలు అడిగారు ఎట్లున్నది మరి కిరాయకపోతే అంటే చాలా కాంపిటీషన్ ఉంది సార్ అని చెప్పినాము. దానికి గా సిస్టమ్ పెట్టాల్సి కూడా రావచ్చు సార్ ఒక దశలో. దానికి మీ సహాయ సహకారాలు కూడా తప్పకుండా ఉండాలని కూడా నేను కోరుతున్నా. ఇప్పుడే నాకు తెలిసింది ఏంటంటే 59 లక్షల రూపాయలు డీ గారో ఈ గారో ఎవరో నాకు తెలియదు ఎలక్షన్తో 40 లక్షల రూపాయలు మాత్రమే కిందకు ఇవ్వడం జరిగింది. అది కొంత అమౌంట్ ఇంకా 11 లక్షల రూపాయల అమౌంట్ మన దగ్గర ఉంది అంటే డిపార్ట్మెంట్లో ఉంది. ఇప్పుడే మన గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దాని తొందరలో టెండర్ పిలిచి దాని నిర్మాణం స్టార్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను మీకు కోరుతున్నా సార్. ఎందుకంటే మాకు ఆదాయం వస్తుంది కాబట్టి ఎంత ఆదాయం వస్తే అంత మంచిది. ఇప్పటి వరకు ఆంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధికి నోచుకోలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సంజయన్ వచ్చిన తర్వాతనే చాలా అభివృద్ధి జరగడం జరుగుతుంది. నిజంగా కూడా వారికి ధన్యవాదాలు. ఇక మిగతా విషయానికి వచ్చినప్పుడు సార్ ఈ ప్లేస్ కూడా ఉంది. ఇక్కడ కూడా ఒక 2 షాపులు అవుతుంది. దానికి కూడా మీ సహాయ సహకారాలు తప్పకుండా కావాలి మాకు. ఎందుకంటే ఈ రాయకల్ పట్టణంలో ఒకప్పుడు 600 షాపులు 800 షాపులో ఉంటే ఈ మన బ్రిడ్జ్ అయిన తర్వాత బోధనతల్లి బ్రిడ్జ్ అయిన తర్వాత చాలామంది ఇక్కడికి వలస రావడం ఇక్కడ బిజినెస్ పెట్టుకోవడం జరుగుతుంది సార్. దాంట్లో భాగంగా ఇది కూడా అయితే ఆదాయం వస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సార్. మీ సహాయ సహకారాలు తప్పకుండా కూడా మాకు కావాలి. ఎవరో చేసినా కానీ ఇది మన ప్రభుత్వం చేస్తుంది. మీరు అందరూ కూడా బాగా సమలేదు అంట. అందరు కూడా ఎవరికి వాళ్ళు గర్వంగా ఫీల్ కావాలి. ఒక సత్తారు గారి ఎత్తుడు భూపత్తుల పార్క్ మంచి వేసినట్టు ఒక శేఖర్ గారే కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారి ఆలోచన కలుగుతున్న కార్యక్రమం వేసి ఆ పనులు నడుస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళకు కూడా ఇది మాది అనే భావాలు ఉండి అక్కడ ఒక మంచి చెట్టు నాటడము పోయినప్పుడు దానికి చేయడము అవసరం పెడితే ఆ సర్పంచ్ గారికి దాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ఏమైనా కొంచెం పత్రం ఇస్తే ప్రజలకు ఇంకా మంచి జరుగుతుంది. నాయకులకు కూడా కొంచెం ప్రోత్సాహం వస్తుంది, ఉత్సాహం వస్తుంది. అట్లనే మరి ఇక్కడ కూడా అందరి భాగస్వామ్యం ఉండాలని చెప్పి నేను కోరుతాము. ఇది అందరు అందరు సెక్టర్ దేశం కాబట్టి ఒకసారి మనం ఉన్న ఉదాహరణ మన మైనారిటీ సోదరులకు అక్కడ కూడా సాధికారం పెట్టేశాం అంటే తెలంగాణ అక్కడ ఇప్పుడు మనం పోతాం అంటే
అట్లనే క్రైస్తవులు కూడా మనం వాళ్ళ చర్చకి ఇచ్చాం. అంటే ఈ రకంగా ఈ సెక్యులర్ దేశంలో కులాల గురించి చెప్పుకుంటాం ఒకరైతే చాలా ముఖ్యంగా ఒకే ఒక దాని మీద ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఇవాళ నేను ధైర్యంగా మీ ముందు నిలబడి మీకు సవాలు దాకాయినప్పుడు విసుగుతాను కానీ మీకు అవగాహన రావాలి. ఇవాళ ఒక హనుమాన్ దేవాలయం కాదు, రామాజీపేట రామాలయం కాదు, మన విజయవాడ 9 లక్షలు మూడోపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోలేదా, కొత్తపేట నాగాలయం చేయలేదా, బోర్డపేట కాదు కూడా కంప్లీట్ కాదు. అట్లనే జగిత్యాలలో గుట్టరాజేశ్వర స్వామి ఆలయం మొత్తం నిజామాబాద్ వరకు రోడేజ్ అక్కడ ఆలయానికి ముందు కంప్లీట్ ఆలయం అక్కడ మార్కెట్ మందిర దగ్గర పంపించాలి ఆలయం దగ్గర అక్కడ కంప్లీట్ కావాలి. 20 ఎకరాలు అయితే ఒక్క రాయగల 18,300 ఎకరాలు ఇల్లు సారంగపూర్ బీర్పూర్ కలిపి 23,000 ఎకరాలు జగిత్యాల మండలంలో 62,000 ఎకరాలు మామూలు విషయం కాదు, టోటల్ 65,000 ఎకరాల పైన ఇప్పుడు వస్తానే. మరి ఎట్లయింది అంతా ముఖ్యమంత్రి మరి ఇంత వేసినప్పుడు కూలీలకు కూలీ దొరకలేదా? ఇప్పుడు లాభపడుతున్నారు, రైతు మంచుకుంటేనే అందరు మంచుకుంటారు, రైతు మంచుకుంటేనే ఈ దుకాణం నడుపుతారు, రైతు మంచుకుంటేనే మా ప్రసాద్ దగ్గరికి సేవలు లేదు, రైతు మంచి లేకపోతే అదే రైతు మంచుకుంటే ఆరెడ్ డాక్టర్ మంచుకుంటాడు మహేంద్ర రూపాయి ఎక్కించుకోవాలి. ఇలా వ్యవసాయ మార్కెట్ ఎంత చేస్తారు చెప్పండి, మళ్ళీ కూరగాయల మార్కెట్ కూడా మధుర చేస్తారు, అందరూ సహకరించాలి. ఆఫ్టర్ ఒక మూలకొక అర్థంగా అది రైతులకే మనకెత్తది కదా, అలాగే రైతు నాణ్య రైతు 100% రైతులకే మనకెత్తది. రోడ్లు మళ్ళీ వస్తాయి, పోతే ఇక్కడ ఉన్న ప్రతి పౌరుడు మళ్ళీ ఇట్లనే ఇదెట్లా ఆపిరో అది తాపిడోళ్ళు అలాగ అభివృద్ధి కనబడద్దు. మాది కూడా ఎట్లా ఆపిరో అది తాపిడోళ్ళు మనం పెంచకూడదు. మరి ఆలంటే మన పోతే ఏదైతే ఉంటున్నాడో మా మల్లన్న రాజేటన్న అన్న ఈ అక్క ఇలా జయితాల కంటే భయపడి రైతు పదా 18 పక్క పెట్టి గడియారు ఇక్కడ షెడ్లు కట్టుకుని భయపడ్డారు. ఆడగట్టే వెంకటేశ్వర స్వామి ఆలయం ముందట చెప్పుకుంటే గలీజు, అంత గలీజు ధైర్యంగా పోయినాం, సహా కాల్ చేయించినాం, బ్రహ్మాండంగా సెటిల్ అయించినాం, మటన్ మార్కెట్ కట్టించినాం, గుడి ముందర సహా చేసి తయారు చేసినాం, మంచి కదంబ చెట్టు పెట్టాం, అహోబుల చెట్టు కూడా వేసినాం, అత్యంత భగవంతుడికి ప్రీతిపాత్రం చెట్టు కూడా పెట్టినాం, రైతు పదార్థ రూపాయలు చేసాం, 10 మంది కౌంటర్లు వచ్చి నిలబడ్డారు, 18 నెలలు నడగలేదు. ఇవాళ బ్రహ్మాండంగా రైతు పదార్థం నడుస్తుంది, మప్పుల రెగ్యులేటర్కి వెళ్ళి వ్యాపారం నడుస్తుంది, లక్షల ధర్మారం ఉగ్రాదుడు ఖానాపూర్కి వెళ్ళి మప్పుల 400 వ్యాన్ ఇటు పోతుంటారు. అంటే రెండింటి కలిసి నింపుకొని ఖానాపూర్ ఏ సంఘం నాగబ్రాహ్మణ సంఘం ముఖ్యమంత్రి సంఘం 15 గోదావరి ఇంట్లో పెట్టాడు, ఇంకోనికి ఇయ్యాడు, కొన్నిసార్లు ఉంటుంది వేసుకొని తమ్ముడుగు పోవాలి. అన్ని కట్టుకుందామంటే ఓ పుణ్యాత్ముడు కోట్లకు వేసేసి ఆ కోట్లకు వేసేసి నువ్వు అది తగ్గి ఫోటో పెట్టాలని దాన్ని మళ్ళీ మొత్తం పొక్కిం చేసి దోమలు గుడ్లు పెట్టే మున్సిపాలిటీలలో ఎక్కువ డెంగ్యూ జ్వరాలు వచ్చినాయంటే రాయికల్లా. ఇది అధికారికంగా నేను చెప్పేది కాదు, రాజకీయం కాదు, గాలి మళ్ళీ అనిపిస్తాను అభివృద్ధిలో అర్థపడదు. చాలా విషయాలు ఇట్లా అప్పుడప్పుడు జరగడం వల్ల జరిగి మరి కష్టకాలంలో మేము ఇలా ఈ కుర్చీలలో కూర్చున్నాం. నీకు జరగదు కాదు, ఇట్లా గెలిచిందో లేదో ఈ రాజకీయ వేదిక కాదు, కానీ ఓడించు గెలిచిండ్రు, నన్ను గెలిపించిన రోడ్డు పడిండ్రు, అటెన్గా జిల్లా మీద స్థానిక సంస్థలు గెలిచినాం, గెలిచిగా పనిచేయ చేద్దామనేసరికి కరోనాలో దయవాలి. 2 ఏళ్ళు రామ గోసాయ సచ్చేటట్టు మోసుకోబడినందుకు బండి కూడా దొరకకపోతే జగిత్యాల నీరోడి మా అయ్యప్పటి 20 లక్షలు పెట్టి కొనిస్తే ఇక్కడ కూడా మన రాయకల్ పద్మశాలి బిడ్డలు వాళ్ళు కూడా ఎందుకమ్మారు మా అమ్మ సార్ అని చెప్పి మన లక్ష్మణ్ వీరేందర్ గారు కూడా బండి కొనిచ్చిన అంబులెన్స్ వారికి మరొకసారి ఇక్కడ ధన్యవాదాలు వచ్చింది. అది పోయినటువంటి అలా 2 ఏళ్ళు పరుగులు నడిచినా మమ్మల్ని అడుగుతారు ఏం చేసింది ఏం చేసి ఏం చేయలేదా, ఎక్కడ తీసుకుని ఒకసారి అడిగడం ఒక్కసారి మీరు పుట్టినాక ఎన్ని రోడ్లు చూసి ఇప్పుడు ఎన్ని రోడ్లు వేసాను ఊర్లో ఒక్కసారి ఆలోచించండి ఇంత కష్టకాలంలో.